వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ మా ఊరి వంట, పవర్డ్ బై టాటా ఉప్పు అండ్ ఇండియా గేట్ బాస్మతి రైస్. అందానికి ఆభరణం చిరునవ్వు. మనం ఎలా ఉన్నా సరే, ఎటువంటి బట్టలు వేసుకున్నా సరే, మన మొహంలో చిరునవ్వు ఉంటే మన మొహంలో అందం ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం మనం అందంగా ఉంటే సరిపోదు, మన ఇల్లు కూడా చాలా అందంగా ఉండాలి. ఇల్లు అంటే ఏంటి? మనకు అమ్మతో సమానమైన మన వంటిల్లు. ముఖ్యంగా అది నీట్గా ఉంటే ఇల్లంతా ఆటోమేటిక్గా నీట్గా ఉన్నట్టే. కానీ ఈరోజు మన ప్రోగ్రాంలో ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అందానికి ఆభరణం చిరునవ్వు అన్నాను, ఈరోజు మన ప్రోగ్రాంలో యాంకర్ ఎవరు, గెస్ట్ ఎవరు మీకే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు అంటారా, నేను మా ఊరి వంటలో మీకు అద్భుతమైన వంట పరిచయం చేయడానికి హైదరాబాద్ పద్మానగర్ కాలనీలో ఉంటున్న దీప్తి గారింటికి వచ్చేసాను. అండ్ దీప్తి గారు చాలా స్పెషల్గా రెడీ అయ్యారండి. కొంచెం బాధగా అనిపిస్తున్నా కూడా ఇట్స్ ఓకే, నాది గట్టిగుంటే కాబట్టి తట్టుకోగలుగుతుంది. సో లెట్స్ వెల్కమ్ దీప్తి గారు. హాయ్ దీప్తి గారు. హాయ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఎక్కడ, ఏ కంపెనీ? డెల్. డెల్ కంపెనీ, ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ కంపెనీ కదా? అవునండి. కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది, తప్పదండి. నేను అంటూ ఉంటారు మండే టు ఫ్రైడే ఫుల్ వర్క్ చేసే మెషిన్స్ లాగా, సాటర్డే సండే రాగానే అమ్మో దేవుడా ఒక కిలో బంగారం మిషన్ ఫీల్ అవుతారంట కదా. అంటే కొంచెం ఉంటుంది కదండి, 5 డేస్ ట్రైన్ ఉంటుంది కదా, సో 1 డే రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది. ఏం చేస్తారు మరి సాటర్డే సండే, మీ దినచర్య ఏంటి? లైక్ సాటర్డే సండే కొంచెం ఫ్రైడే కొంచెం ఎర్లీగా వచ్చేస్తామండి. సో అందరూ ఫ్రైడే అంటే ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేద్దామా అని చూస్తూ ఉంటారు. సో ఫ్రైడే రాగానే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా, సో సాటర్డే కొంచెం లేట్ కలిగి వస్తాం. తర్వాత నార్మల్ సో ఇంత బిజీ లైఫ్ లో కొంచెం మీకు రిలాక్సేషన్ అవ్వాలి అంటే ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా మీరు? లైక్ కొంచెం రొటీన్ గా కాకుండా ఇలా అప్పుడప్పుడు కుకరీ ప్రోగ్రామ్స్ వద్దామని వచ్చానండి. అది అది. సో మంచి రిలాక్సేషన్ అన్నమాట. మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారు. సేమ్ కంపెనీయా? లేదండి, ఆరకిల్ అండి. తను ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి వచ్చేస్తారా? అవునండి. బాగుందండి పని. అయితే పెళ్లి పుస్తకాల్లో మాత్రము ఇద్దరు ఒకటే కంపెనీ, ఇక్కడ ఏంటంటే కొంచెం ఒకటే ఏరియా అన్నమాట. ఏమంటే చేస్తున్నారు మీరు? ఇవాళ నేను ఫ్లాగ్ సీడ్స్ బర్ఫీ చేస్తున్నాను. ఫ్లాగ్ సీడ్స్? అవునండి. దాని తెలుగులో ఏమంటారు? అవిస గింజలు అంటారు. అవిస గింజలు, అవిస గింజలు అండి. బేసిక్గా మన సూపర్ మార్కెట్లో ఫ్లాగ్ సీడ్స్ అని దొరుకుతాయి. ఈ ఫ్లాగ్ సీడ్స్ బేసిక్గా హెయిర్కి కూడా చాలా మంచివి. అది నానబెట్టి దాని ఏదో ప్రొసెస్ చేస్తారు, అలా చేసి తలకు అప్లై చేసుకుంటే అలా ఒక 3 వీక్స్లో హెయిర్ ఫాల్ బీభత్సంగా తగ్గిపోతుంది అంటారు. సో నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, అందరు చెప్తూ ఉంటారు. సో ఇది మీకు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, ఇఫ్ ఇట్ వర్క్అవుట్ నాకు చెప్పండి మళ్ళీ. ఓకే. పైగా ఈ ఫ్లాగ్ సీడ్స్ చాలా రిచ్ ఇన్ ఒమేగా 3 ఫ్యాట్స్ అండి, ప్లస్ వెరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాట్స్ వల్ల లైక్ హార్ట్ డిసీజెస్ కానీ క్యాన్సర్ కానీ ఇవి వచ్చే రిస్క్ చాలా రెడ్యూస్ అవుతుంది. ప్లస్ బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నార్మలైజ్ చేస్తుందండి. సో దే ఆర్ వెరీ బెనిఫిషియల్ ఫర్ హెల్త్. అంతే. సో ఫ్లాగ్ సీడ్స్ చాలా గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి మరి దాంతో వంటకం నేర్చేసుకోవాల్సిందే. ఏమన్నారు? ఫ్లాగ్ సీడ్స్ బర్ఫీ. బర్ఫీ స్వీట్? ఎస్ అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దామా? ఎస్. ఫ్లాగ్ సీడ్స్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోల్డెన్ ఫ్లాగ్ సీడ్స్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, క్యాషూనట్ పౌడర్, వాల్నట్ పౌడర్, పంచదార. ఓకే. సో ఫ్లాగ్ సీడ్స్ బర్ఫీ తయారు చేసుకుందాము. ఫస్ట్ ఏం చేయాలి? ఫ్లాగ్ సీడ్స్ పౌడర్ని కొద్దిగా లైట్గా రోస్ట్ చేయాలి. అసలు చాలా మందికి ఫ్లాగ్ సీడ్స్ అంటే తెలియదు, అందుకే మనం చూపిద్దాం ఫస్ట్. సో ఇది మనకి ఎనీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళిపోతే మనకి ఈజీగా దొరుకుతాయి, కామన్గా దొరికేదే ఫ్లాగ్ సీడ్స్. సో దాన్ని పౌడర్గా చేసుకోవాలండి. పచ్చిది? ఎస్. వేయించడం అలాంటిది ఏమీ లేదు. ఏం లేదండి, పచ్చిదాంతా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఫ్లాగ్ సీడ్స్ని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసుకుందామా? యా. సో ఇంతవరకు పచ్చిగా పొడి చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని కాస్త రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ కదా? ఎస్. వితౌట్ ఆయిల్? వితౌట్ ఆయిల్. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది మరి దీనికి? దీనికంటే ప్రత్యేకమైన టేస్ట్ ఏమి ఉండదు కదా, చప్పగా ఉంటుంది. దీనికి కొంచెం నట్టీ టేస్ట్ ఉంటుంది. నట్టీ టేస్ట్ ఉంటుందా? ఓకే. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూ ఆ టైప్? ఎస్. ఓకే. బాగుంది, వెరైటీగా ఉంది. యాక్చువల్లీ ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఇది మా మమ్మీ నేర్పించారండి. మీ మమ్మీకి అయితే కొత్త కొత్త వంటలు కూడా వచ్చా? ఎస్ అండి, మా మమ్మీ కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సూపర్ సూపర్. సరే, బాండి హీట్ అయింది. ఓకే, ఒక కప్పు ఫ్లాగ్ సీడ్స్ పౌడర్ తీసుకొని దాన్ని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాం. దీప్తి, సాఫ్ట్ ఇప్పుడు మనకి జాబ్ చేసేటప్పుడు మీరు కాస్త రిలాక్స్ అవ్వాలి అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు మీరు? టీ తాగుతారా, కాఫీ తాగుతారా? నేనైతే నా షూటింగ్లో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వాలంటే నేను టీ తాగుతా అనమాట. డెఫినెట్లీ మాకు కంటిన్యూస్గా వర్క్ ఉండదండి, రిలాక్సేషన్ ఉంటుంది. మధ్య మధ్యలో టీ బ్రేక్స్, చిట్ చాట్స్ అన్నీ ఉంటాయండి. ఓకే.
దట్ ఈస్ ద మచ్ ఫ్లెక్సిబిలిటీ విచ్ ఐ లైక్ ఇన్ సాఫ్ట్వేర్. అవును, కట్టేసినట్టు కాకుండా. అవునండి. సో హాయిగా మీకు రిలాక్స్ అయ్యే అవ్వాల్సిన టైంలో మీకు ఆ టైం దొరుకుతుంది. ఎస్. ఇదేం పౌడరు? ఇది క్యాషినట్ పౌడర్ అండి. ఓకే, జీడిపప్పు పొడి. అవునండి. ఓకే, క్వాంటిటీ? నేను క్వాంటిటీ చూసి తెచ్చుకున్నానండి. వన్ గ్లాస్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ కి సేమ్ వన్ గ్లాస్ ఆఫ్ క్యాషినట్ పౌడర్, ఈక్వల్ క్వాంటిటీస్. ఎస్. మీరు ఎంత తీసుకుంటే అంత. అంటే మీకు మ్యారేజ్ అయినప్పుడే మీ హస్బెండ్ అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు? యా, ఆల్రెడీ వర్కింగ్ అండి. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని కావాలని చూస్ చేసుకున్నారు కదా, ఇద్దరు కలిసి కలిసి రావచ్చని. కొంచెం సూటబుల్ గా ఉంటుంది కదండి లైఫ్ స్టైల్ అంతా. కరెక్టే, లైఫ్ స్టైల్ అనేది ఒకరికొకరు బాగా తెలుస్తుంది కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్మండ్ పౌడర్ వేసుకోవాలి. ఆల్మండ్ పౌడర్, బాదాం పొడి. ఎస్. ఓకే, జీడిపప్పు పొడి, ఫ్లాక్ సీడ్స్ పొడి, బాదాం పొడి, ఈ మూడింటిని ఇప్పుడు వేసుకుంటున్నాం. మనము వేసేసుకున్నాం ఆల్రెడీ. దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వాల్నట్ పౌడర్ వేసుకోవాలండి. వాల్నట్ పౌడర్. ఓకే, సో దీన్ని కాస్త ఫ్రై చేయాలి కదా. బా, చాలా హెల్దీ అండి ఇది. మీరు వేసేవన్నీ సూపర్ హెల్దీ. అవునండి, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, రిచ్ ఇన్ ఫైబర్, అండ్ పిల్లలకి బాగా ఇష్టం క్యాషీ నట్స్ కూడా. స్వీట్ అంటే ఇంకా పిల్లలు ఎగ్గేసుకుంటూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు కొంతమందికి కొన్ని విషయస్ ఉంటాయి కదా. ఓకే, మీకు అట్లా ఏదైనా వరల్డ్ టూర్ చేయాలని లేకపోతే పలానా ప్లేస్కి వెళ్ళాలని అట్లా ఏమైనా విష్ ఉందా మీకు? నేను లైఫ్లో ఇది చేయాలి ఖచ్చితంగా అని. ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రావెలింగ్ అండి. లైక్ కుదిరినప్పుడల్లా కొంచెం రిలాక్సేషన్. ఖచ్చితంగా వెళ్ళాలి అని ఏమైనా ఉందా? నాకు యూరప్ వెళ్ళాలనుకుంది. వావ్, బ్యూటిఫుల్ ప్లేస్. యూరప్ వెళ్ళాలని ఉంది మొత్తానికి. మీరు ఇంతవరకు వెళ్ళిన ప్లేసెస్లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి, టూర్ చేసిన ప్లేసెస్లో? లైక్ ఐ వెంట్ టు థాయిలాండ్ అండి. గుడ్, నైస్ ప్లేస్. యా, బాగుంది, ఐ ఎంజాయ్డ్, నైస్ ప్లేస్ అండి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయినట్టేనా? ఎస్ అండి, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. సో లైట్గా డ్రైగా రోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక ప్లేట్లో వేయాలండి. రోస్ట్ చేసిన తర్వాత చాలా మంచి స్మెల్ వస్తుంది. అంటే మనకు ఆ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అయిన టేస్ట్ ఉంటుంది కదా, సో బేసిక్గా ఆ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇదే డిష్ తీసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలండి. దేనికోసం ఇది? ఇది మనము సిరప్లా తయారు చేసుకోవాలండి. షుగర్ సిరప్? ఎస్. అంటే థిక్గా ఉంటుందా పాకం? కొంచెం లైట్ స్టిక్కీగా ఉండాలండి. ఓకే, మీడియం అన్నమాట. ఎస్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ షుగర్, కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇదేంటంటే మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం అనమాట, అంతవరకు చేసుకోవాలి. అవునండి. సో ఇంకేంటి మీ అదర్ టాలెంట్స్ ఏంటి? సింగింగ్ అండి, ఇంకా ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఫ్యాబ్రిక్ పెయింటింగ్? వావ్, అబ్బా, మీ సారీస్ లుక్ మీరే చేసుకోవచ్చు అనుకుంటాను. ఇంకా ఇంకా నేను బ్యాడ్మింటన్ ఆడతానండి, క్యారమ్స్ ఆడతాను. ఇంత టైం ఎక్కడ ఉంది మీకు అర్థం కాదు? ఇవన్నీ స్కూల్ డేస్ లో అండి. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, వన్స్ అపాన్ ఎ టైం. బట్ స్టిల్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా అప్పుడప్పుడు కాంపిటీషన్స్ పెడతారు, జరుగుతూ ఉంటాయి. యా, సో అప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీరు ఏదైనా కవితలు, పోయమ్స్ అవి రాస్తారా? నేను మా టీవీ మీద ఒక పోయెట్రీ రాశాను. అరే, మరి చెప్పాలి కదా, అప్పటి నుంచి పిచ్చోళ్ళ వెయిట్ చేస్తాం ఇక్కడ మేము. చెప్పండి. మా ఊరి వంట చూస్తేనే కన్నుల పంట, మా ఊరి వంట గుమగుమలాడే ఇంట, మా ఊరి వంట నోరూరించే పంట. భలే 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 భలే, వాహ్ 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 వాహ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు షుగర్ అండ్ వాటర్ బాయిల్కి వచ్చింది కదండి, కొంచెం లో ఫ్లేమ్ మీద ఇంకొంచెం సేపు ఉంచాలండి. అది కొంచెం లైట్గా సిరప్గా ఫామ్ అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి. అమ్మయ్యా, మొత్తానికి సగం వరకు చెప్పేశారు. అవునండి. కాదు, ఒక మంచిగా చెప్పండి మాకు. ఓకే, ప్రస్తుతం ఉన్న మోడర్న్ లైఫ్ లో లైక్ ఎవ్రీబడి అందరికి టెన్షన్స్, స్ట్రెస్, ప్రెషర్ ఉంటుందండి. సో అందరికి మంచి సౌండ్ స్లీప్ ఉండదు. సో నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ ఆవు పాలు, దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ తేనె వేసుకొని తాగితే మంచిగా హ్యాపీగా నిద్రపడుతుందండి. అవునా? ఆవు పాలేనా? నార్మల్ పాలు కూడా చేయొచ్చండి, ఇది కొంచెం మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది.
అంటే అంటే ఇప్పుడు మీ మోడర్న్ లైఫ్ అని మీరే అన్నారు కాబట్టి ఆవు పాలు అనేది కొంచెం తక్కువే. సో వాళ్ళకి ప్యాకెట్ పాలు అవి వస్తాయి కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతాము. అదే అండి, ఇప్పుడు మీరు స్ట్రెస్ అండ్ బిజీ లైఫ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే నైట్ పడుకునేటప్పుడు పాలు తాగితే బేసిక్గా చాలా మంచిది హెల్త్కి. పొద్దున రాత్రి 2 times a డే మిల్క్ తాగాలంటారు కదా, సో అలా ఆవు పాలు అయితే ఇంకా బెటర్. పాలల్లో 4 spoons తేనె వేసుకొని బాగా కలుపుకొని తాగినట్టయితే హాయిగా నిద్రపడుతుంది, స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ షుట్గా ట్రై చేయండి, విల్ బి ఫైన్. సో ఇది పాకం తయారైనట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? యా రైట్. సో ఇప్పుడు ఈ మిక్చర్ కంటెంట్ ఉంది కదండి, అది దీంట్లో కలపాలి. ఇది బర్ఫీ అన్నాం కాబట్టి కొంచెం మనకి దగ్గరగా రావాలి కదా. అవునండి, బెల్లంతో వేసుకోవచ్చా దీన్ని? అవునండి, దీన్ని జాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి, ఇంకా షుగర్ వద్దనుకుంటే. ఓకే, ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఇలాగే కాకుండా వెరైటీస్గా తినొచ్చండి. లైక్ బటర్ మిల్క్లో కలుపుకొని తాగొచ్చు, లేకుంటే మనము ఫ్రూట్స్ ఆర్ సలాడ్స్ తినేటప్పుడు వాటి మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేకుంటే చపాతి మిక్స్ చేస్తాం కదండి ఆ పిండిలో కూడా కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా రెడీ అయింది. అవునండి, ఏం చేస్తున్నారు నెక్స్ట్? దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనా? ఎస్. ఓకే, సో బేసిక్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే అంటే వాళ్ళు బెల్లంతో కూడా యూస్ చేసుకోవచ్చు అంట. ఇది అయిపోయిందండి బర్ఫీ. దీని తర్వాత దీన్ని గార్నిష్ చేసుకోవచ్చు. ఓకే, చెర్రీస్తో గార్నిష్ చేస్తున్నా అండి. ఓకే, సో ఇది కాస్త చల్లారింది కాబట్టి ఇప్పుడు కేక్స్ లాగా కట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈజీగా బర్ఫీస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా బర్ఫీస్ లాగా కట్ చేసేసుకున్నాము. దీంతో ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ రెడీ అయిపోయిందండి. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గోల్డెన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, క్యాషూనట్ పౌడర్, వాల్నట్ పౌడర్, పంచదార. ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని రోస్ట్ చేసుకోవాలి. దాంట్లోనే ఆల్మండ్ పౌడర్ యాడ్ చేసి దాన్ని కూడా రోస్ట్ చేయాలి. దాంతోపాటు వాల్నట్ పౌడర్, క్యాషూనట్ పౌడర్ కూడా వేసుకొని వాటిని బాగా రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నీళ్లు పోసి పంచదార కూడా వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆ పౌడర్స్ను ఈ షుగర్ సిరప్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చెర్రీస్తో గార్నిష్ చేసుకొని చల్లారక కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ రెడీ. మృదుల గారు, ఫ్లాక్స్ సీడ్ బర్ఫీ రెడీ. ఓకే, టేస్టీ. థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టు ఒక మంచి నట్స్ టేస్ట్ కదా. మీరు చెప్పింది ఫ్లాక్స్ సీడ్స్ చేసినా కూడా వాల్నట్ టేస్ట్ మాత్రం బాగా హైలైట్ అవుతుంది. ఓకే, అవునా మీకు తినప్పుడు అలాగే అనిపించిందా? అంతే అండి, మొత్తం నట్స్ అండి ఇదంతా. వాల్నట్, ఫ్లాక్స్ సీడ్స్, జీడిపప్పులు, ఇంకా వాల్నట్స్, క్యాషూ, ఆల్మండ్స్, ఫ్లాక్స్ సీడ్స్, బాదం, వీటన్నిటి పౌడర్స్, చక్కెర పాకం, ఇవన్నీ కలిస్తేనే ఈ ఫ్లాక్స్ సీడ్స్ బర్ఫీ అన్నమాట. నిజంగా సూపర్గా ఉంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ ఫైబర్ కంటెంట్ కాబట్టి హెయిర్కి చాలా మంచిది. అండ్ మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ బర్ఫీ ఒక మంచి హెల్దీ బర్ఫీ అని చెప్పచ్చు. సూపర్, థ్యాంక్స్ అండి. సో దీప్తి గారు, ఇంత మంచి స్వీట్ రెసిపీ మా అందరికీ పరిచయం చేసినందుకు మీకు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి 3 liters ఆయిల్ క్యాన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అప్పుడేనా థ్యాంక్ యూ, ఇది కూడా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండి మీ ఫీలింగ్స్ ఏంటి? లైక్ కరెంట్ వరల్డ్లో చాలా మ్యారేజెస్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి, విత్ ఇన్ ఏ వీక్ అయిపోతున్నాయి, ఏమీ ప్రిపేర్ అవ్వకుండా అయిపోతున్నాయి. సో
పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయి లేకపోతే ఆన్ సైడ్కి వెళ్ళిపోతున్నారు, ఏమి వంటకాలు తెలియకుండా వెళ్ళిపోతున్నారు. అవును, అమ్మ చేతి గోరుముద్ద, అమ్మమ్మ చేతి ఆవకాయ, ఇవన్నీ మిస్ అవుతున్నారు. ఎప్పుడప్పుడు ఇండియా రావాలా అని వెయిట్ చేస్తున్నారు, లేదా ఏ గోంగూర పచ్చడో ఆవకాయ పార్సల్స్ పంపించమని చెప్తున్నారు. అంతే, అప్పుడు బాగా హెల్ప్ చేస్తుంది ఈ మా టీవీ వంటలండి. డైరెక్ట్ గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేసుకొని చేసేసుకోవచ్చు. సో బాగా ఈ టేస్ట్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇలాగే ఈ తెలుగు వంటకాలు ఇక్కడతో ఆగిపోకుండా మన పిల్లలకి కూడా నేర్పాలని నా ఫీలింగ్ అండి. తప్పకుండా, భావితరాల వారికి కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది మన మా ఊరి వంట. సో యూట్యూబ్లో కానీ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా హాయిగా చూసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ దీప్తి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న యాంకర్ మృదుల గారికి అండ్ ప్రోగ్రామ్ మేనేజర్కి అండ్ టీమ్ చాలా అద్భుతంగా నడిపిస్తున్నారండి విత్ లాట్ ఆఫ్ కేర్. హ్యాట్స్ ఆఫ్ టు మా టీవీ టీమ్ అండ్ మా టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. సో మా ఊరి వంట ప్రోగ్రామ్లో ఎంతో మంది యాంకర్స్ ఉంటారు బేసిక్గా. సో వాళ్ళందరికీ అలాగే మా క్రూ అందరికీ కూడా మీ తరఫు నుంచి థ్యాంక్స్ తీసేసుకున్నాం మేము. థ్యాంక్ యూ దీప్తి గారు, బీ హ్యాపీ, కీప్ లవింగ్ మా టీవీ. ఓకే. సో చూసారు కదండి, మా ఊరి వంట ఇంతవరకు ప్రేక్షక ఆదరణ చాలా ఒక ఎత్తులో తీసుకుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి నుంచి ఇక ముందు కూడా మీరు చూడబోయే మా ఊరి వంట ప్రోగ్రామ్ ఎంత సరికొత్తగా ఉండబోతుందంటే, నార్త్ ఇండియన్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో ఇంతవరకు మాకు తెలుగు రాదు, మేము ఇంకా పార్టిసిపేట్ చేయలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక ముందు మా ఊరి వంటలో పార్టిసిపేట్ చేసే అద్భుతమైన అవకాశాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా నార్త్ ఇండియన్స్ ఉండి వాళ్ళకి తెలుగు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళ వంటలు వాళ్ళ హిందీ వస్తే సరిపోతుంది, హాయిగా మా ఊరి వంటలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇలా ఎన్నో బహుమతులు కూడా సొంతం చేసుకోవచ్చు. సో హరియా, ఇదండి దీప్తి గారు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీ. నెక్స్ట్ సెగ్మెంట్ లో ఎవరు ఏ వంట చేయబోతున్నారో తెలుసు.